నమస్తే నేను లక్ష్మి లీగల్ అడ్వైజర్ సొంత ఆస్తి అమ్మాలంటే కుటుంబ సభ్యుల అనుమతి అవసరమా ఒక వ్యక్తికి ఆస్తులపై ఉండే హక్కుల గురించి తెలియజేసేది హిందూ వారసత్వ చట్టం హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక వ్యక్తికి ఆస్తి రెండు విధాలుగా సంక్రమిస్తుంది ఒకటి స్వార్జితం మరొకటి చిత్రార్జితం పిత్రార్జితం అంటే పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి ఒక వ్యక్తి తన సొంత సంపాదనతో పొందిన ఆస్తిపై సంపూర్ణ హక్కులు అతనికే ఉంటాయి ఆ ఆస్తిని తాకట్టు పెట్టుటకు వీలునామా రాయడానికి అమ్మడానికి మరియు బహుమతిగా ఇవ్వడానికి అతనికే హక్కులు ఉంటాయి అతని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా తను ఆ ఆస్తిని అమ్ముకోవచ్చు మన ఆస్తిని ఇతరులు ఎవరైనా మన అనుమతి లేకుండా స్వాధీనం చేసుకుంటే ఆ ఆస్తిని తిరిగి ఎలా పొందవచ్చు మన దేశంలో స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై మూడు అనే చట్టం ఉంది ఈ చట్టంలోని సెక్షన్ ఐదు ఆరు ప్రకారంగా మనకు కల భూమిని ఎవరైనా ఇతరులు స్వాధీనం చేసుకుంటే మనం న్యాయస్థానంలో రికవరింగ్ పొజిషన్ ఆఫ్ ప్రాపర్టీ కేసు వేసుకొని మన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు మనకు ఉంటుంది సహభాగస్తులు మరియు వారసులు అంటే ఎవరు మన దేశంలో హిందూ సక్సేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారంగా ఒక ఆస్తిని పంపకం చేసేటప్పుడు అంటే వాటాలుగా పంచేటప్పుడు వ్యక్తులను రెండు రకాలుగా విభజిస్తారు ఒకటి సహభాగస్వాములు మరియు వారసులు సహభాగస్వాములు అంటే ఒక వ్యక్తి యొక్క తండ్రి మరియు ఆ వ్యక్తి యొక్క అన్నదమ్ములు వారసులు అంటే ఒక వ్యక్తి యొక్క తల్లి అతని భార్య మరియు అతని పిల్లలను వారసులుగా పరిగణిస్తారు మన దేశంలో ఆస్తి హక్కులు ఎలా సంక్రమిస్తాయి భారతదేశంలో ఆస్తి హక్కులు అనేవి రాజ్యాంగ పరంగా కానీ చట్టం ప్రకారంగా కానీ చేయలేదు ఆస్తి హక్కుల సంక్రమణ అనేది మతం ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వాటిని చట్టాలుగా చేశారు హిందూ వారికి హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు క్రిస్టియన్ వారికి ఇండియన్ సక్సేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ముస్లిం వారికి ఇస్లామిక్ లా పంతొమ్మిది వందల ముప్పై ఏడు ప్రకారంగా ఆస్తులపైన హక్కులు కల్పించడం జరిగింది